తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నదాతల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని సూళూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిలవల ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. గతంలో చెల్లించాల్సిన 2 విడతల రైతు రుణమాఫీని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 6 మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ కూడా రైతు సదస్సు జరగల ఒక్క సూళూరుపేట నియోజకవర్గంలో తప్పకుండా చెప్పడం. మరి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ, అనేక బాధలు పడతా ఉన్నాం. రైతుకు కావాల్సిన సబ్సిడీ అయితేమే, అదేవిధంగా రైతుకు కావాల్సిన రైతు రథాలు అయితేమే, ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఒక కమిటీని ఏర్పాటు చేశాడు, ఆరేటి కోటయ్య కమిటీని. ఆ కోటయ్య గారు 2 నెలలు 3 నెలలు మరి రాష్ట్రం అంతా పర్యటించి రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో వచ్చింది. మరి ఏ పరిస్థితుల్లో మనం 50,000 కంటే రుణమాఫీ కల్పించడానికి అవకాశం లేదని చెప్పానంటే మరి ఆయన ఆ రిపోర్ట్ను పక్కన పెట్టి నేను రాష్ట్ర రైతాంగానికి మాట ఇచ్చాను, రైతుని అప్పులు ఊపుల నుంచి పైకి తీసుకురావాలా, మరి ఇట్టి పరిస్థితుల్లో 150,000 రూపాయలు రుణమాఫీ ఇచ్చి తీరతారని చెప్పాను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారంటే ఆయన రైతుల పట్ల ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. మరి అనుకున్న ప్రకారం సుమారు 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించాడు, ఇంకో 2 విడతలు అందించాలా, మరి జీవం మాత్రం ఇచ్చాడు. కానీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నేత 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వకుండా దాన్ని అట్లే తొక్కి పెట్టేసి ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ప్రజలు సుధాకర్ రెడ్డి గారు తెలియజేశారు, ఎప్పుడు అధికారం లేకొచ్చినా తిరిగి ఆ రుణమాఫీని కొనసాగిస్తానని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అది రైతుల పట్ల ఆయనకుండే అంకిత భావం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.